హలో అండి, వెల్కమ్ టు ఈథర్ స్పేస్ హైదరాబాద్. నేను నా పేరు సందీప్. మాది ప్రైడ్ ఎలక్ట్రిక్ ఈథర్ స్పేస్ హైదరాబాద్ మాదాపూర్లో ఉంటుంది, శిల్పారామం ఆపోజిట్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో మన దగ్గర ఇవాళ ఈథర్ 450X అండ్ 450+ రెండు వేరియంట్స్ ఉన్నాయి. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన దగ్గర రెండు వేరియంట్స్ ఉన్నాయి, ఈథర్ 450X అండ్ 450+. రెండిట్లో మనకు టాప్ వేరియంట్ వచ్చేసి ఈథర్ 450X. ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసి 1,90,416 రూపీస్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇందులో ఫేమ్ సబ్సిడీ కూడా వస్తుంది. 43,500 అనేది FAME II సబ్సిడీ కింద మనకి అప్లికేబుల్ అవుతుంది మన ఈథర్ 450X. సో ఆఫ్టర్ సబ్సిడీ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1.55 లాక్ పడుతుంది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అండ్ టెంపరీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. సో ఈథర్ 450+కి వచ్చేసరికి ప్రైస్ వచ్చేసి 1,71,416 రూపీస్ ఉంటుంది. సబ్సిడీ 43,500 వస్తుంది FAME II సబ్సిడీ కింద. మనకు ఆన్ రోడ్ ప్రైస్ ఆఫ్టర్ సబ్సిడీ 1.36 లాక్స్ పడుతుంది. బేసిక్గా రెండిట్లో డిఫరెన్స్ వచ్చేసి బ్యాటరీ యూజబుల్ కెపాసిటీ అండ్ రేంజ్ వేరియేషన్ వస్తుంది. ఈథర్ 450X వచ్చేసరికి మనకు సర్టిఫైడ్ రేంజ్ 116 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ 4 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి మనకి. సో సర్టిఫైడ్ రేంజ్ 116 కిలోమీటర్స్ ఉంటుంది. సో మన దగ్గర 60 లాక్ కిలోమీటర్స్ అనేది డేటా ఉంది, టెస్టెడ్ రైడ్ డేటా. అందులోంచి మనం సిటీ కండిషన్స్లో అచీవబుల్ రేంజ్ ఎంత వస్తుంది అనేది ట్రూ రేంజ్ అని చెప్తాం. సో 4 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి, ఎకనామీ మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ వాక్ మోడ్. ఎకనామీ మోడ్లో మీకు సిటీ కండిషన్స్లో 85 కిలోమీటర్స్ వస్తుంది అండ్ రైడ్ మోడ్లో 70 కిలోమీటర్స్ వస్తుంది అండ్ స్పోర్ట్స్ మోడ్లో 60 కిలోమీటర్స్ వస్తుంది అండ్ వాక్ మోడ్లో 50 కిలోమీటర్స్ వస్తుంది అని ఫుల్ ఛార్జ్. సో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 90 కిలోమీటర్స్ దగ్గర ఎలక్ట్రానిక్లీ లాక్ ఉంటుంది. సో మనకి 0 to 40 కిలోమీటర్స్ యాక్సిలరేషన్ వచ్చేసి 3.3 సెకండ్స్ ఉంటుంది. సో మనకి టాప్ వేరియంట్ 450X ఏదైతే ఉందో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది అండ్ మనకి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి, రివర్స్ మోడ్ ఉంటుంది అండ్ మనకి లైక్ ఇది నాట్ ఓన్లీ ఏ స్కూటర్, ఇందులో స్మార్ట్ ఫీచర్స్ కూడా వస్తాయి. అండ్ 450+కి వచ్చేసరికి మనకి సర్టిఫైడ్ రేంజ్ 100 కిలోమీటర్స్ వస్తుంది అండ్ 3 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి, ఎకో మోడ్, రైడ్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అని చెప్పి. ఎకనామీ మోడ్లో మనకి సిటీ కండిషన్స్లో ట్రూ రేంజ్ ఏదైతే ఉందో అందులో 70 కిలోమీటర్స్ వస్తుంది అండ్ రైడ్ మోడ్ వచ్చేసి 60 కిలోమీటర్స్ వస్తుంది అండ్ స్పోర్ట్స్ మోడ్లో 50 కిలోమీటర్స్ వస్తుంది. ఇందులో కూడా మనకి రివర్స్ మోడ్ వస్తుంది, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి, మళ్ళీ మోనోషాక్ సస్పెన్షన్ రెండిట్లో కామన్, బూట్ స్పేస్ వచ్చేసి రెండిట్లో కామన్గా 22 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ కెపాసిటీ ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ అనేది 450X అనే హయ్యర్ టాప్ వేరియంట్లోనే ఉంటుంది అండ్ మనకు రెండింటికి కామన్గా 12-inch అలాయ్ అండ్ 90x90 అనేది టైర్ సైజ్. సో మనకు రెండింటిలో 7-inch టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ వస్తుంది, ఆన్బోర్డ్ నావిగేషన్ యూజ్ చేసుకోవచ్చు, మనకు 4G కనెక్టెడ్ సిమ్ వస్తుంది అండ్ మనకి వెహికల్ GPS ట్రాకింగ్ చేయొచ్చు, రైడ్ స్టాటిస్టిక్స్ చూడొచ్చు, ఇంకా మనకి ఛార్జింగ్ పర్సంటేజ్ చూసుకోవచ్చు ఒకవేళ ఛార్జింగ్ ఎక్కడ పబ్లిక్ ప్లేసెస్లో. సో మనకి నాట్ ఓన్లీ హోమ్ చార్జర్ వచ్చేసి అలా ఈథర్ డాట్ అని ఉంటుంది. సో ఈథర్ డాట్ వచ్చేసి మనకి 0 to 80% 3.5 అవర్స్లో ఛార్జ్ అవుతుంది, 0 to 100% అవ్వడానికి 5 అవర్స్ తీసుకుంటుంది. సో ఫుల్ ఛార్జ్కి మనకు 3 యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది అండ్ మనకి పబ్లిక్ ఛార్జింగ్ గ్రిడ్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈథర్ ఎక్కడెక్కడైతే సిటీస్లో లాంచ్ అయి ఉందో అక్కడ మన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం. రైట్ నౌ హైదరాబాద్లో మనకు 16 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడ మనకు క్విక్ ఛార్జింగ్ చేసుకోవచ్చు, లైక్ క్విక్ టాపప్ లాగా 10 మినిట్స్ ఛార్జింగ్ పెడితే 15 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది, 0 to 50% మనకు 1/2 అవర్లో ఛార్జ్ అవుతుంది, 0 to 80% 1 అవర్లో ఛార్జ్ అవుతుంది. సో క్విక్ టాపప్ కోసం ఈథర్ గ్రిడ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనం కీ ఆన్ చేస్తే ఇక్కడ మనకు 7-inch టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ అనేది వస్తుంది. సో ఇందులో మనకు ఓడోమీటర్ రీడింగ్ చూపిస్తుంది, కరెంట్ రైట్ చూపిస్తుంది, ట్రిప్ రీడింగ్స్ చూపిస్తాయి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ట్రిప్ రీడింగ్స్ ఇలా రీసెట్ చేసుకోవచ్చు, ట్రిప్ బి రీడింగ్ కూడా వస్తుంది, ఆ పర్టికులర్ దానిలో యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది పర్టికులర్ రైడ్లో, అండ్ 4G కనెక్టెడ్ సిమ్ నెట్వర్క్ ఇండికేషన్ చూపిస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఇండికేషన్, ఇది కిల్ స్విచ్ ఇండికేషన్, ఇది స్టాండ్ ఇండికేటర్ అండ్ మోటార్ ఆఫ్ ఇండికేషన్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది. సో మనకి ఇది మెనూ ఉంటుంది, ఇందులో మనం లైక్ ఓనర్ డీటెయిల్స్ చూసుకోవచ్చు, ఓనర్ నేమ్ అప్డేట్ అవుతుంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ నేమ్ అప్డేట్ అవుతుంది, లైక్ రిజిస్ట్రేషన్ టెంపరీ రిజిస్ట్రేషన్ నంబర్, ఇది విన్ నంబర్ అంటే మన చాసీ నంబర్. సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనకి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి, లైక్ ఫ్రీక్వెంట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో కొత్త ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి. మనకు ఆటో కట్ ఆఫ్ ఇండికేటర్స్ అండ్ గైడ్ మీ హోమ్ లైట్స్,
లైట్ అండ్ డార్క్ మోడ్ అనేది మనం సాఫ్ట్వేర్ అప్డేట్లో ఎనేబుల్ చేసాం. సో అలాంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనకు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. లైక్ ఇక్కడ టైర్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది, టైర్ ప్రెషర్ ఇండికేషన్. ఫ్రంట్లో 30 టైర్ ప్రెషర్ మెయింటైన్ చేయాలి, రియర్లో 32 మెయింటైన్ చేయాలి. సో ఇండికేషన్లో మనం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ బ్రైట్నెస్ పెడితే మనం బయట ఉన్న టెంపరేచర్ని బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. లైట్ అండ్ డార్క్ మోడ్ షఫుల్ అవ్వచ్చు. నైట్లో రిఫ్లెక్షన్ మన కళ్ళకు పడకుండా ఉండడానికి లైట్ అండ్ డార్క్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇండికేటర్ సౌండ్స్ కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఇండికేటర్ సౌండ్స్ ఆన్ ఆఫ్ అయిపోతాయి. లో మనకు రివర్స్ మోడ్, పార్కింగ్ అసిస్టెంట్లో కూడా రివర్స్ మోడ్ సౌండ్ ఉంటుంది. సో ఆ సౌండ్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేసుకోవచ్చు మన ఈ డాష్బోర్డ్ నుంచి. ఆటో కట్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి మన వెహికల్లో. సో మన లీన్ యాంగిల్ని బట్టి ఆటోమేటిక్గా ఇండికేటర్స్ ఆఫ్ అయిపోతాయి. సో ఆ ఫీచర్ ఆన్ ఆఫ్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. గైడ్ మీ హోమ్ లైట్ అంటే డార్క్ స్పేసెస్లో మనం వాక్ త్రూ అవ్వడానికి కీ ఆఫ్ చేసిన తర్వాత కూడా 15 to 20 seconds హెడ్ ల్యాంప్ ఆన్లో ఉంటుంది అన్నట్టు. సో అది ఆన్ ఆఫ్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ ఎఫిషియన్సీ అంటే మన థ్రాటిల్ రెస్పాన్స్ స్క్రీన్ పైన చూపిస్తుంది. ఇలా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ ఎఫిషియన్సీ ద్వారా మన థ్రాటిల్ రెస్పాన్స్ అగ్రెసివ్గా ఉంటే మనకు రెడ్ కలర్ హ్యాలో వస్తుంది. దానివల్ల అది తగ్గించుకుంటే మనకు రేంజ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టు. సో ఇన్కాగ్నిటో మోడ్ మనం వెహికల్ ట్రాక్ చేయలేము. ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్ ఏదన్నా ఉంటే మనకి ఇక్కడ చూపించేస్తుంది. సో బ్లూటూత్ కనెక్టివిటీ మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మన ఏథర్ యాప్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే డాష్బోర్డ్ పైన రిఫ్లెక్ట్ అవుతాయి. లైక్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఆర్సీ కానివ్వండి, డ్రైవర్స్ లైసెన్స్ కానివ్వండి, ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సో మనం వెహికల్ 3 డేస్ కన్నా ఎక్కువ అలా యూజ్ చేయనప్పుడు మేము షట్ డౌన్ మోడ్ అనేది రికమెండ్ చేస్తాం. సో ఫుల్ ఛార్జెస్ షట్ డౌన్ చేస్తే 100 డేస్ వరకు మీరు ఛార్జింగ్ చేయకుండా ఏ ప్రాబ్లం రాదు అన్నట్టు. సో మళ్ళీ ఇక్కడ మన స్టేట్ ఆఫ్ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది అండ్ ఈ పర్టికులర్ మోడ్లో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలుగుతామనే చూపిస్తుంది. ఎకనామీ మోడ్లో సిటీ కండిషన్స్లో మీకు 85 కిలోమీటర్స్ వస్తుంది, వేరస్ సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 116 కిలోమీటర్స్. సో ఈ బటన్ ఏదైతే ఉందో ఇది మనకు మోడ్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ బటన్ని రైట్కి టాగుల్ చేస్తే హయ్యర్ మోడ్స్కి తీసుకెళ్తుంది. సో రైడ్ మోడ్ అనేది 60 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది, ఎకనామీ మోడ్ 45 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తుంది. సో స్పోర్ట్స్ మోడ్లో మీకు 75 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తుంది అండ్ వాప్ మోడ్ ఏదైతే ఉందో ఫాస్టెస్ట్ మోడ్, ఇందులో టార్క్ కానివ్వండి, పికప్ కానివ్వండి ఇన్స్టంటేనియస్గా ఉంటుంది. సో అందులో మ్యాక్సిమం 90 కిలోమీటర్స్ దగ్గర ఎలక్ట్రానిక్లీ లిమిటేషన్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ మోడ్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అనేది ఇంటెలిజెంట్ రేంజ్ ప్రొడిక్షన్ చూపిస్తుంది మన స్కూటర్లో. అండ్ మళ్ళీ ఇది రివర్స్ మోడ్. మనం లెగ్స్తో వర్కౌట్ చేయకుండా హ్యాసిల్ ఫ్రీగా ఉండడానికి రివర్స్ మోడ్ ఎంగేజ్ చేసుకుంటే మనం యాక్సిలరేషన్ ఇస్తే రివర్స్లో మ్యాక్సిమం 3 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది. అదే కాకుండా మనకి ఈ నీసిమ్తో మనం ఇందులో నావిగేషన్ యూజ్ చేసుకోవచ్చు. సో సిటీలో లొకేషన్ ఐడియా, రూట్స్ ఐడియా లేని వాళ్ళు ఈ నావిగేషన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇది మన వెహికల్ లొకేషన్. ఇక్కడ సెర్చ్ బార్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఒకవేళ రీసెంట్ సెర్చెస్ చూపిస్తాయి కింద అండ్ ఇక్కడ మనం లొకేషన్ టైప్ చేసుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇలా సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి 5.8 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, 10 మినిట్స్ పడుతుంది. ఇది బేస్డ్ అవుట్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్ మనకి రూట్ అనేది ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మనకు బ్యాటరీ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది, లైక్ ఏ మోడ్లో ఉంది, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలుగుతాం అనేది. మోడ్ చేంజ్ చేసిన కొద్దీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా చేంజ్ అవుతుంది, ఆ పర్టికులర్ మోడ్లో మనకి ఎన్ని రేంజ్ వస్తుంది అనేది చూపిస్తుంది. ఈ అనేది ఎకో మోడ్, ఆర్ అనేది రైడ్ మోడ్, ఎస్ అనేది స్పోర్ట్స్ మోడ్, ఈ తండ సింబల్ వచ్చేసి వాప్ మోడ్. సో ఎగ్జిట్ అవ్వాలంటే ఇలా క్లిక్ చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది హై బీమ్ అండ్ లో బీమ్ ఇండికేషన్, ఇక్కడ మనం స్విచ్చెస్ ఉంటాయి. ఇది హై బీమ్, ఇది లో బీమ్, ఇది ఇండికేటర్ ఆన్ ఆఫ్ అండ్ ఇది హార్న్ బటన్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మన కిల్ స్విచ్ బటన్. ఇది కిల్ స్విచ్ ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసరికి మోడ్ షిఫ్టర్, మోడ్ చేంజర్. ఇది వచ్చేసరికి మనకి స్టార్ట్ బటన్. సో ఇక్కడ మనం బూట్ స్పేస్ ఓపెన్ కూడా ఇక్కడ నుంచే చేయొచ్చు. ఇది లెఫ్ట్కి టాగుల్ చేస్తే మన బూట్ స్పేస్ 22 లీటర్స్ బూట్ స్పేస్ కెపాసిటీ ఉంటుంది అండ్ నైట్ విజిబిలిటీ కోసం లైట్ కూడా వస్తుంది ఇక్కడ. సో కప్ హోల్స్ కూడా ఉంటాయి, వ్యాలెట్ అండ్ మొబైల్ ఫోన్ కూడా మీరు అందులో పెట్టుకోవచ్చు. సో రియర్లో మనకు మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది. మనకు బెటర్ రైడింగ్ అండ్ కంఫర్ట్ ఫీల్ కోసం మోనోషాక్ సస్పెన్షన్ చాలా యూజ్ అవుతుంది సిటీ కండిషన్స్లో. అండ్ మన కంప్లీట్గా హైబ్రిడ్ అల్యూమి, మనదంతా అల్యూమినియం చాసి. సో లైటర్ వెయిట్ ఉంటుంది,
అండ్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఇక్కడ మనకు హుక్ కూడా అవైలబుల్ ఉంటుంది. 3 kgs వరకు లోడ్ కూడా బేర్ చేస్తుంది. సో ఛార్జింగ్ అయిపోగానే ఈ సాకెట్ కూడా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు.